హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 15, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం. ఎప్పట్లానే ఈరోజు కూడా మంచి మంచి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. సో మీ అందరు కూడా ఈ ఉపయోగపడ్డ క్వశ్చన్స్ ఏవైతే ఏమిటో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మనము ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూస్తున్నాము. చూడండి నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, అధికరణ అంటే ఆర్టికల్ అంటారండి. ఆర్టికల్ అన్నా అధికరణ అన్నా నిబంధన అన్నా ఒకటే అండి. నిబంధన, అధికరణ, ఆర్టికల్ ఏదన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అధికరణ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్, అధికరణ 356 రాష్ట్రపతి లేదా కేంద్ర పాలన పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్, అధికరణ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కరెక్ట్ అండి. సో మూడు ఆప్షన్స్ కరెక్ట్ అయినట్టు ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుందండి. చూడండి, భారత రాజ్యాంగంలోని 15వ భాగం అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ అంటామండి. ఎమర్జెన్సీ అని అంటుంది. సో చూడండి, భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేసే భాగం ఏంటంటే ఎమర్జెన్సీ గురించి తెలియజేసే భాగము 18వ భాగము. ఓకేనా, 18వ భాగము అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. మరి 15వ భాగం దేని గురించి అంటే, ఓకేనా, ఎన్నికల సంఘం గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి అండి. ఎన్నికల సంఘం గురించి 15వ భాగం చెప్తుంది. 18వ భాగం ఇక్కడ అత్యవసర పరిస్థితుల గురించి అంటే ఎమర్జెన్సీ గురించి 18వ భాగం చెప్తుందండి. చూడండి, భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో మరి తీసుకున్నట్లయితే 362 నుంచి 360 ఆర్టికల్స్ వరకు అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేయడం జరుగుతుందండి. చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి అంటే దేశం మొత్తానికి సంబంధించి అత్యవసర పరిస్థితి విధించడం అండి. ఎలాంటి పరిస్థితులు విధించడం జరుగుతుందంటే యుద్ధం సంభవించినప్పుడు, అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంతరంగిక పరిపాలనలో అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుందండి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేనప్పుడు, అంటే ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేనప్పుడు, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు, రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు, అసలు ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశమే లేనప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. రాష్ట్రపతి పాలన అన్న, కేంద్ర పాలన అన్న రెండు ఒకటే అండి. ఓకేనా, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎలాంటి సందర్భాల్లో ప్రకటించడం జరుగుతుందంటే దేశ ఖజానా మొత్తం ఖాళీ అయినప్పుడు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు, సరిపడా డబ్బులు లేనప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితులు విధించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇవ్వండి, జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో 3 సార్లు విధించడం జరిగింది. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే 0 టైమ్స్ అండి. అసలు ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశ చరిత్రలో ఎప్పుడు మనం ఎదుర్కోలేదు. అదే రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన ఇది 120 టైమ్స్ అండి. చాలా ఎక్కువ సార్లు కాబట్టి మనం కన్సిడర్ చేయం. ఇక్కడ చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి మొదటిసారిగా 1962, ఇది 1967 వరకు కంటిన్యూ అయింది. నెక్స్ట్ రెండవసారి ఎప్పుడు అంటే 1971, ఇది 77 దాకా కంటిన్యూ అయింది. థర్డ్ టైం ఎప్పుడు అంటే 1975, ఇది 1977 దాకా కంటిన్యూ అయింది. ఫస్ట్ టైం ఎందుకు అంటే చైనాతో యుద్ధం సందర్భంగా 1962లో చైనాతో ఇండియాకి యుద్ధం జరిగింది. 1962లో చైనా ఇండియాకి రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించింది. దాని తర్వాత 1965లో ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. సో అలా కంటిన్యూ అయిపోయింది. అదే 1975లో ఇండియాకి పాకిస్తాన్ దేని గురించి అంటే బంగ్లాదేశ్ విముక్తి కొరకు భారతదేశంలో రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. నెక్స్ట్ మూడవసారి ఏంటి అంటే అంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు అండి. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ పేరిట ఇందిరాగాంధీ ప్రభుత్వము 1975లో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. 1977లో ఎమర్జెన్సీని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయిన తర్వాత భారతదేశంలో ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ 1962లో మొదటిసారిగా ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎవరు విధించడం జరిగింది ఎమర్జెన్సీ అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. తర్వాత 1971 కానీ 1975 కానీ ఇప్పుడు ఎవరు అంటే ఇందిరా ప్రభుత్వం.
ఇందిరా ప్రభుత్వం అని. ఇంకా 1977 తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు, ఆర్థిక అత్యవసర పరిస్థితి 0 టైమ్స్. ఇది ఎక్కువ సార్లు కాబట్టి మనం కన్సిడర్ చేయం. దీనికి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అండి, ఇది సరిపోతుంది. నెక్స్ట్, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏ నగరంలో ఏషియన్ ఇండియా 4వ యువ సమ్మేళనం జరిగింది? చూడండి, ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏ నగరంలో ఏషియన్ ఇండియా, ఏషియన్ ASEAN, ఏషియన్ అండ్ ఇండియా 4వ యువ సమ్మేళనం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగిందండి. ఓకేనా, హైదరాబాద్లో ఈ సమావేశం జరిగిందండి. ఇక్కడ ఒక మన గమనిక చూడండి. సో నోట్ అండి, నోట్. నోట్ ఏంటంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏషియన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకేనా, ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీని అబ్రివేషను. ఇది ప్రారంభించింది ఎప్పుడు అంటే 8 August 1967. ఎక్కడ అంటే బ్యాంకాక్, అది థాయిలాండ్ దేశంలో ఉంటుందండి. ఈ ఆగస్ట్ ఎయిత్ని మనము ఏషియన్ డేగా గుర్తించడం జరిగింది. ఏషియన్ డే, ఓకేనా, ఏషియన్ డే అనేది ఆగస్ట్ ఎయిత్ అండి. సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే జకార్తా, అంటే ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంటుందండి. ఇక్కడ ఉండే దేశాలు మొత్తము 10 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయండి. ఓకేనా, ఏషియన్లో సభ్య దేశాల సంఖ్య 10, అవి చూద్దాం. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. మొత్తం 10 దేశాలు ఉంటాయండి. ఇది ఏషియన్ సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏషియన్ సమావేశాల తర్వాత ఏషియన్ సమావేశాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడనే ఈస్ట్ ఏషియా సమ్మిట్స్ జరుగుతాయండి. ఓకేనా, ఏషియన్ సమావేశాలు ఎక్కడైతే జరుగుతాయో సేమ్ వెన్యూలో ఈస్ట్ ఏషియా సమ్మిట్స్ జరిగితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారత రేస్ వాకర్స్, చూడండి రేస్ వాకర్స్, రేస్ వాకర్స్, రాంచీలో జరిగిన జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో 20 కిలోమీటర్ల రేసులలో స్వర్ణాలు సాధించి ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత పొందారు? చూడండి, ఇక్కడ రేస్ వాకర్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. రాంచీలో నేషనల్ రేస్ వాకర్స్ ఛాంపియన్షిప్ జరిగిందండి. సో అక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు స్వర్ణం సాధించి, అంటే 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ అండి, స్వర్ణం సాధించి ప్యారిస్ ఒలింపిక్స్కి సెలెక్ట్ కావడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ప్యారిస్ ఒలింపిక్స్ అనేది ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 2024లో జరుగుతున్నాయండి. ఓకేనా, 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయండి. ప్యారిస్ ఒలింపిక్స్ అంటే ఫ్రాన్స్ దేశం. ఓకేనా, ఫ్రాన్స్ దేశం. దీని తర్వాత ఎలక్షన్స్ ఎక్కడ ఒలింపిక్స్ అంటే 2028లో జరుగుతున్నాయి. ఇవి లాస్ ఏంజెల్స్లో జరుగుతాయండి. లాస్ ఏంజెల్స్లో జరుగుతాయి. దీని తర్వాత ఎక్కడ జరుగుతున్నాయి అంటే 2032లో బ్రిస్బెయిన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆస్ట్రేలియా దేశము. లాస్ ఏంజెల్స్ అని గుర్తు రావాల్సింది అమెరికా, యుఎస్ఏ అంటాము. దీని తర్వాత 2036లో జరగబోయే ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి భారతదేశం ఈ ఒలింపిక్స్ నిర్వహించడం కోసము, అంటే 2036 ఎలక్షన్స్ ఒలింపిక్స్ అనేవి నిర్వహించడం కోసము భారత ప్రభుత్వం కూడా టెండర్ వేయడం జరిగిందండి. అంటే ఇక్కడ నిర్వహించడానికి బిడ్ వేయడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ ఎవరు అంటే అక్షదీప్ సింగ్, ప్రియాంక గోస్వామి. సో ఇద్దరు కూడా విజయం సాధించి వీళ్ళిద్దరు కూడా ప్యారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించడం జరిగింది. అంటే ఆప్షన్ 4 మన ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో గాబ్రియల్ తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితి విధించారు? గాబ్రియల్ తుఫాన్, సింపుల్గా ఏమడుతాడు అంటే ఎగ్జామ్లో గాబ్రియల్ తుఫాన్ వల్ల ఏ దేశం అతలాకుతలమైంది, గాబ్రియల్ తుఫాన్ వల్ల ఏ దేశం తీవ్రంగా నష్టపోయిందని అడిగే అవకాశం ఉంది. ఓకేనా, ఏ దేశము అంటే న్యూజిలాండ్ దేశం అండి. ఓకేనా, న్యూజిలాండ్ దేశం. అయితే ఈ న్యూజిలాండ్ దేశము అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీని విధించడం జరిగిందండి. ఓకేనా, ఎమర్జెన్సీని విధించడం జరిగింది. సో ఇప్పటివరకు న్యూజిలాండ్లో 3 సార్లు ఎమర్జెన్సీ విధించారండి. ఓకేనా, 1 2011లో క్రైస్ట్ చర్చ్ సంఘటన వల్ల ఇక్కడ కాల్పులు జరిగినాయండి. అదేవిధంగా 2020లో కోవిడ్ నైన్టీన్ వల్ల. నెక్స్ట్ ఇప్పుడు గాబ్రియల్ తుఫాన్ వల్ల అంటే న్యూజిలాండ్ చరిత్రలో 3వసారి ఎమర్జెన్సీ విధించడం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, న్యూజిలాండ్ సంబంధించి ఇక్కడ ఇది ఈ క్వశ్చన్ అడిగే అవకాశం. గాబ్రియల్ తుఫాన్ వల్ల ఏ దేశం అనేది ఇక్కడ ప్రభావం చూపింది, ఏ దేశం అనేది ఇక్కడ ఏ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని డెఫినెట్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ యొక్క పుట్టినరోజు. ఆయన ఏ గిరిజన తెగకు చెందినవారు? ఏ గిరిజన తెగకు చెందినవారు అంటే బంజారా అండి, ఓకేనా? బంజారా తెగకు చెందినవారు అండి, ఓకేనా? సేవాలాల్ మహారాజ్ ఏ తెగకు చెందినవారు అంటే బంజారా తెగకు చెందినవారు. ఆయనకు సంబంధించి 284th బర్త్డే అంటే ఈరోజు ఆయన 384వ పుట్టినరోజు, 284వ పుట్టినరోజు జరుగుతుంది. బంజారా తెగకు చెందినవారు, ఓకేనా? సేవాలాల్ మహారాజ్. నెక్స్ట్ క్వశ్చన్, 13వ జాతీయ మహిళా హాకీ టోర్నమెంట్, చూడండి 13వ జాతీయ మహిళా హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 26 అంటే ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు ఎక్కడ జరగనున్నాయి? ఎక్కడ జరగనున్నాయి అంటే కాకినాడలో జరుగుతున్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరుగుతున్నాయి, ఓకేనా? సో మనకు భువనేశ్వర్, కటక్ ఈ రెండు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా, ఓకేనా? ఒడిశా స్టేటు ఇక్కడనే కదా మనకు హాకీ వరల్డ్ కప్ జరిగింది, ఇక్కడనే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి మనం సపరేట్గా హాకీకి రిలేటెడ్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, మీ ప్లేలిస్ట్లో ఉండండి, సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఈ వీడియో, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. 12వ ప్రపంచ హిందీ మహాసదస్సులు, 12వ ప్రపంచ హిందీ హిందీ సదస్సులు ఫిబ్రవరి 15, 17, 2023 మధ్య ఫిజీ దేశంలో నిర్వహిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సమావేశాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మరియు ఫిజీ దేశ ప్రధాని సిటివేని రబూకా ప్రారంభించారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రపంచ హిందీ దినోత్సవం ఏటా సెప్టెంబర్ 14వ తేదీన గుర్తించారు. నెక్స్ట్, ఈ సమావేశాల థీమ్ హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చూడండి, హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కరెక్ట్ అండి. ఇక్కడ ప్రపంచ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14 కాదు, ఇది జాతీయ హిందీ దినోత్సవం. మరి ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 10 అండి. జనవరి 10 వరల్డ్ హిందీ డే అనేది జనవరి 10న గుర్తించడం జరిగింది. మరి సెప్టెంబర్ 14, 1949 రోజు రాజ్యాంగ పరిషత్ సభ్యులు హిందీని జాతీయ భాషగా గుర్తించాలని ప్రతిపాదించడం జరిగింది. అది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 14, 1949, అందుకే జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. అదేవిధంగా ప్రపంచ అంటే వరల్డ్ హిందీ డే ఎప్పుడు అంటే జనవరి 5, ఇది ఎప్పటి నుంచి, జనవరి 10 అండి, ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 1975, ఓకేనా? 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో, 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో మొదటిసారిగా భారతదేశంలో ప్రపంచ హిందీ సమావేశాలు జరిగాయి. ప్రపంచ హిందీ మహాసభలు 1975 జనవరి 10 రోజు జరిగాయి. ఎవరు నిర్వహించారు అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ సమావేశాలు ఎక్కడ జరిగాయి మొదటిసారిగా 1975లో అంటే నాగపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సిన రాష్ట్రము మహారాష్ట్ర ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతున్నాయి 2023లో అంటే ఫిజీ దేశంలో జరుగుతున్నాయి, ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? ఇది ఇక్కడ ఆన్సరు ఆప్షన్ 3 మన ఆన్సర్గా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించి, చూడండి ఇవన్నీ కూడా కొంచెం క్వశ్చన్ లెంతీగా ఎందుకుంటున్నాయి అంటే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. నెక్స్ట్, సింగిల్ లైనర్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతున్నాడు, డెప్త్గా అడుగుతున్నాడు, కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు, కొంచెం డెప్త్గా ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది పెద్దగా ఉండి క్వశ్చన్ కూడా పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, తపాలా శాఖ ఫిబ్రవరి 11 నుంచి 15, 2023 తేదీల మధ్య న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో, చూడండి అమృత్ ఎక్స్ ఓకేనా, 2023 నిర్వహించింది. ఇక్కడ ఎవరు అంటే తపాలా శాఖ అని గుర్తుపెట్టుకో, తపాలా శాఖ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్, ఓకే, ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, పోస్టల్ స్టాంపుల ప్రదర్శన, వాటి ప్రాముఖ్యత తెలియజేయడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, నిర్వహించిందే దానికోసము. నెక్స్ట్, ఈ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్లు ప్రారంభించారు.
ఇక్కడ చూడండి, ఈ సమావేశాలు నరేంద్ర మోదీ గారు ప్రారంభించలేదండి. ఈ సమావేశాలు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు, నరేంద్ర మోడీ కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ త్రీ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్ 10, అంతర్జాతీయ తపాలా అంటే పోస్టల్ డే చూడండి, అంతర్జాతీయ పోస్టల్ డే అనేది అక్టోబర్ 9 అండి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డేనేమో ఇండియాలో జాతీయ తపాలా దినోత్సవం. చూడండి, ఇంటర్నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 9, నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 10, అంటే బ్యాక్ టు బ్యాక్ అని గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 9, అక్టోబర్ 10 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా, మీకు ఆల్రెడీ తెలుసండి ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ కొనుగోలు చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఇంపార్టెంట్. చూడండి, ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాల కొనుగోలు చేయనుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఈ కొనుగోలు వ్యయం దాదాపుగా 6.40 లక్షల కోట్లు, అంటే 6.40 లక్షల కోట్లు. కరెక్ట్ అండి. నెక్స్ట్, అంటే ఇది కరెక్ట్. నెక్స్ట్, ఎయిర్ ఇండియా 250 విమానాలు ఎయిర్ బస్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఎస్, కరెక్ట్. చూడండి, ఎయిర్ బస్ అలా చెప్పుకున్నాం, ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన సంస్థ. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఎయిర్ ఇండియా 220 విమానాలను బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ సంస్థ రష్యా దేశానికి చెందినది. ఈ సంస్థ రష్యా దేశానికి కాదండి, ఇది బోయింగ్ సంస్థ అమెరికాకి చెందినది. బోయింగ్ సంస్థ అనగానే మనకు గుర్తు రావాల్సింది అమెరికా. నెక్స్ట్, చివరిసారిగా 2005 బోయింగ్ మరియు నుంచి 68, ఎయిర్ బస్ నుంచి 43 విమానాలను ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. ఇక్కడ బోయింగ్ సంస్థ అనేది రష్యా దేశానికి సంబంధించింది కాదు, అమెరికా దేశానికి సంబంధించింది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఎయిర్ ఇండియా గురించి, టాటా గ్రూప్ రిలేటెడ్, ఎయిర్ ఇండియా కొనుగోలు చేసి, అదే ఒకప్పుడు ఎయిర్ ఇండియా అనేది అంటే టాటా వాళ్ళే, టాటా కంపెనీ టాటా ఎయిర్లైన్స్ని స్థాపించడం జరిగింది అప్పుడెప్పుడో 1932, తర్వాత 80 తర్వాత 2022 మళ్ళీ కొనుగోలు చేయడం జరిగింది. సో టాటా సంస్థ ప్రారంభించిన టాటా ఎయిర్లైన్స్ అనేది తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది, ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసింది మళ్ళీ టాటా సంస్థని. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది, చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిషన్ స్ట్రైక్ 70mm లేజర్ గైడెడ్ రాకెట్ల తయారు చేయడానికి బీడిఎల్, తేల్స్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. చూడండి, బీడిఎల్, తేల్స్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ ఏ దేశానికి సంబంధించి, తేల్స్, ఓకేనా? తేల్స్ సంస్థ అని చూడండి, ఇక్కడ తేల్స్ అనే సంస్థ ఉంది కదా, ఈ ఏ దేశానికి సంబంధించిందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ దేశానికి సంబంధించి అంటే ఫ్రాన్స్ అనగానే మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది తేల్స్ సంస్థ ఒకటి గుర్తు రావాలి, తేల్స్. ఓకేనా? నీకు నెక్స్ట్ ఎయిర్ బస్ గుర్తు రావాలండి. ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్, దసాల్ లేదా దసోల్ట్ అంటారండి, ఎట్లయినా ప్రొనౌన్స్ ఎట్లనే చేయొచ్చండి, దసోల్ట్ ఏవియేషన్ సంస్థ, ఏవియేషన్. మరి దసోల్ట్ ఏవియేషన్ ఎక్కడ నుంచి, ఇక్కడ ఎయిర్ బస్ అంటే మీరు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకనే విమానాలు. ఓకేనా? తేల్స్ అనగానే ఇక్కడ లేజర్ గైడెడ్ రాకెట్స్ అండి. ఓకేనా? సో ప్రెసిషన్ స్ట్రైక్ 70mm లేజర్ గైడెడ్ రాకెట్లు ఏ దేశం, ఎక్కడ, ఏ సంస్థ రూపొందిస్తుంది, ఏ దేశం అంటే తేల్స్ సంస్థ, ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధం. ఈ దసోల్ట్ ఏవియేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రాఫెల్ యుద్ధ విమానాలు భారతదేశం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఇవి 2016 ఆర్డర్ చేయడం జరిగింది. మొత్తము విమానాలు 2022 నాటికి డెలివరీ చేయడం జరిగింది. రాఫెల్ అంటే గాలి దుమారం అండి. దీని కాస్ట్ ఎంత అంటే 59 వేల కోట్ల రూపాయల డీల్ చేయడం జరిగింది. మొత్తం కూడా అందించడం జరిగింది. రాఫెల్ సంబంధించి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లె పెద్ద దొండ్లూరు మధ్య ఏ సంస్థతో కలిసి ఉక్కు పరిశ్రమ స్టీల్ ఇండస్ట్రీ అండి. ఓకేనా? ఉక్కు పరిశ్రమ నిర్మించనుంది. ఏ కంపెనీతో నిర్మిస్తుంది అంటే
జేఎస్డబ్ల్యూ అండి. జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్ అండి, ఓకేనా? జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, జేఎస్డబ్ల్యూ గ్రూప్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, రెండు కూడా